ప్రధాన గోపురం దక్షిణ వైపు ఉంటుంది. అక్కడి నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. నుంచి ప్రధాన గోపురం 700 మీటర్లు ఉంటుంది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద ఆలయమో. ఇదే ప్రధాన గోపురం, దీన్ని రాజగోపురం అంటారు. ఈ రాజగోపురం ఎత్తు 239.5 అడుగులు. ఇదే మన దేశంలోని అతి పెద్ద రాజగోపురం. అచ్యుత దేవరాయ ఈ రాజగోపుర నిర్మాణం మొదలుపెట్టాడు. అచ్యుత దేవరాయలు మరణించడం వల్ల ఈ గోపుర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. 400 ఏళ్ల తర్వాత అహోబిల మఠానికి 44వ జీయరైన శ్రీ వేదాంత దేశికార్ నిర్మాణం పూర్తి చేశారు. చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి 7 గోపురాలు దాటుకొని లోపలికి వెళ్ళి రంగనాథుణ్ణి దర్శించుకోవాలి. గోపురం లోపల కూడా ఇల్లు షాప్స్ అన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి ఇలాగే ఉండేది. చరిత్రకారుల ప్రకారం ఇది కేవలం ఆలయం కాదు, ఒక నగరం అయి ఉంటుందని వారి అభిప్రాయం. ఆ కాలంలో ఇదొక మోడర్న్ సిటీ. సిటీ ఇంత చిన్నదిగా ఉంటుందా అంటే మనం ఇప్పుడున్న పాపులేషన్ ని దృష్టిలో పెట్టుకుని చూడకూడదు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ ఆలయం వాటికన్ సిటీలో 1/4 ఉంటుంది. ఇలా నడుచుకుంటూ ఆలయానికి వెళుతూ ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువయ్యున్న దివ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన 8 క్షేత్రాలలో మొట్టమొదటిది. 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది ఈ శ్రీరంగం. ఈ 108 వైష్ణవ దేవాలయాలను దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని పిలుస్తారు. ఈ 108 ఆలయాల్లో ఎక్కువ ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఆలయాలున్నాయి, అది తిరుమల అహోబిలం. ఈ ఆలయం కావేరీ నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఉంది. శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయం. అందరూ కంబోడియాలోని అంగకార్ వాట్ దేవాలయాన్ని అతి పెద్ద దేవాలయంగా భావిస్తారు. ప్రస్తుతం అది ఒక చారిత్రక కట్టడం మాత్రమే. అక్కడ ఎటువంటి పూజలు జరగవు. నిత్యం పూజాదికాలు జరిగే అతి పెద్ద హిందూ దేవాలయం శ్రీరంగమే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువారంగ తిరుపతి, పెరియా కోయల్ అనేవి శ్రీరంగ క్షేత్రానికి గల ఇతర పేర్లు. ఈ ఆలయం సుమారు 157 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ దేవాలయం చుట్టుకొలత 4 కిలోమీటర్లుంటుంది. ఈ ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతోంది. ఈ ఆలయ స్థల పురాణం చాలా చాలా పురాతన కాలానికి చెందింది. సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ఈ తపస్సుకు ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీ రంగనాథుణ్ణి ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. ఇక్ష్వాకు మహారాజు నుంచి సూర్యవంశ రాజులందరూ శ్రీరంగనాథుణ్ణి ఆరాధిస్తూ చివరిగా శ్రీరామచంద్రుడి వరకు కొనసాగింది. రావణుడి తమ్ముడు విభీషణుడు అన్న చేసే దురాగతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు. నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటలు పెడచెవిని పెడితే విభీషణుడు రాముడి వద్దకు వెళ్తాడు. రావణుడి వధ అనంతరం రామునితో పాటుగా విభీషణుడు అయోధ్య చేరుకుంటాడు. శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరించజాలక లంకకు మరలలేకపోయాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమ కుమారుగా శ్రీరంగనాథుణ్ణి విభీషణుడికి ప్రసాదించాడు. విభీషణుడు సంతోషంగా
విధంగా లంకకు ప్రయాణమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమున చేరే సమయానికి సంధ్యా సమయమైంది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్టం కావడం చూసి విచారించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయం నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కు ఉన్న లంక వైపు తిరుగుతాడు. ఈ రంగరంగ గోపురం, ఈ గోపురం యువతలి వరకు ఇల్లు షాప్స్ ఉంటాయి. ఈ గోపురం నుంచి పూర్తిగా ఆలయ ప్రాంగణం ఉంటుంది. ఆటోలు మన వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఈ గోపురానికి ఎడమవైపు చెప్పుల స్టాండ్ ఉంది, లగేజ్ కౌంటర్ కూడా ఉంది, యూస్ చేసుకోండి. రండి లోపలికి వెళ్దాం. ఇలా లోపలికి రాగానే రంగ విలాస మండపం కనిపిస్తుంది. ఈ మండపంపై విష్ణుమూర్తిని చాలా బాగా చిత్రీకరించారు కదా. ఈ మండపం దాటి అవతలికి వెళ్తే రామానుజ సన్నిధి, చక్రధ్వజార్ సన్నిధి ఉంటుంది. ఈ మండపం మధ్యలో ఎడమవైపు 21 గోపురాలను దర్శించుకునేందుకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడే టికెట్ తీసుకోవాలి. దీని కాస్ట్ 50 రూపాయలు. రండి ఆలయం పైకి వెళ్ళి 21 గోపురాలను దర్శిద్దాం. ఈ అద్భుతాన్ని ఎలా వర్ణించాలో తెలియక మాటలు రావట్లేదు. సూర్యాస్తమయ సమయంలో ఈ ప్రదేశం ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి మనం ఈ ఆలయం యొక్క 21 గోపురాలను దర్శించవచ్చు. ఇవి దక్షిణ గోపురాలు. ఆ వెనుక కనిపిస్తున్నదే అతి పెద్ద గోపురం, రాజగోపురం. మనం అక్కడి నుంచే లోపలికి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నవి తూర్పు గోపురాలు. ఇక్కడున్న 21 గోపురాలు కలర్ఫుల్ గా ఉంటే ఈ ఒక్క గోపురం మాత్రం తెల్ల రంగులో ఉంది. ఇది వెల్లాయ్ గోపురం. ఇది ఇలా ఉండటానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. షార్ట్ గా చెప్తాను. 1323లో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసి అడ్డు వచ్చిన 12,000 మంది శ్రీ వైష్ణవులను దారుణంగా చంపేశారు. ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసి ఆలయంలోని బంగారం వజ్ర వైడూర్యాలను కొల్లగొట్టారు. ఈ సమయంలో ఎంతో విశిష్టమైన నంపెరుమాల్ విగ్రహాన్ని వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన ఆచార్యులు పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకుని మదురై వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నంపెరుమాల్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. పిల్లై లోకాచార్యులు ఈ సైన్యాలకు ఎక్కడ దొరుకుతారు అని అక్కడున్న దేవదాసి అయిన వెల్లాయ్ తన నృత్యంతో సుల్తాన్ సైనిక కమాండర్ సమయం వృధా చేసి మెల్లిగా ఈ గోపురం వద్దకు తీసుకువచ్చి పైనుంచి తనను తోసి చంపేసింది. తరువాత తాను కూడా రంగనాథుని తలుచుకుంటూ పైనుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చేసిన ఈ త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి తెల్ల రంగు వేశారు. అప్పటి నుంచి దీన్ని వెల్లాయ్ గోపురంగా పిలుస్తారు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఆ మధ్యలో ఉన్న బంగారపు గోపురమే గర్భాలయం. ఈ పడమరి వైపు ఒక గోపురం మాత్రమే ఉంటుంది. ఇప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. ఈ మండపం నుంచి ముందుకు రాగానే మరో గోపురం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇలా కుడివైపు వెళితే రామానుజార్ సన్నిధి ఉంటుంది. ఇలా ఎడమవైపు వెళితే చక్రధ్వజార్ సన్నిధి ఉంటుంది.
ఇక్కడ మీకు డైరెక్షన్ బోర్డు కూడా ఉంది, ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. రండి, ముందుగా రామానుజన్ సన్నిధికి వెళ్దాం. నేను మీకు ఈ చిన్న ఆలయాలను ముందే చూపిస్తున్నాను, మీరు మాత్రం రంగనాథ స్వామిని దర్శించుకున్నాక రామానుజుల వారిని దర్శించుకోండి. ఇలా రామానుజుల సన్నిధికి వెళ్ళేటప్పుడు ఈ కుడివైపు బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. చాలా బాగుంది కదా, ఇక్కడ కూడా మీరు సెల్ఫీ దిగొచ్చు. ఇది రామానుజుల వారి ఆలయం, లోపల కెమెరా అలవ లేదు. ఈ ఆలయంలో 850 ఏళ్లకు పైబడిన రామానుజుల వారి శరీరం చెక్కు చెదరకుండా ఉంది. సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకు కుళ్ళిపోయి నశిస్తుంది, కానీ శ్రీ రామానుజాచార్యుల శరీరం మాత్రం జ్ఞానకాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది. పద్మాసన స్థితిలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలను అద్ది భద్రపరిచారు. ప్రతి ఏటా ఆయన దివ్య దేహానికి ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఈ ప్రక్రియ కొన్ని 100 సంవత్సరాలుగా జరుగుతుంది. అందుకే రామానుజాచార్యుల శరీరం ఎర్రని వర్ణంలో ఒక విగ్రహంలా కనిపిస్తుంది. సో ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా రామానుజుల వారిని దర్శించుకోండి. ఇక్కడి నుంచి మనం ఇలా ఎడమవైపు వెళ్తే చక్రధ్వజార్ సన్నిధి ఉంటుంది. ఈ ఆలయంలో రంగనాథుడితో కలుపుకొని 53 ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్సైడ్ కెమెరా అలవ్ లేదు. రండి, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇవి స్వామివారి దర్శనం టైమింగ్స్, నోట్ చేసుకోండి. లోపలికి రాగానే గరుడాల్వార్ సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడ కూడా కెమెరా అలౌ లేదు, బట్ సీక్రెట్ గా కొంత క్యాప్చర్ చేశా. ఇదే అతి పెద్ద గరుడ విగ్రహం, దీని ఎత్తు 25 అడుగులు. ఈ మండపం నుంచి ఇలా ముందుకు వెళితే దర్శనానికి వెళ్లే క్యూ లైన్ కనిపిస్తుంది. రండి వెళ్దాం. ఇది ఫ్రీ దర్శనం లైన్. ఇక్కడ 100 రూపాయలు, 200 రూపాయల దర్శనం లైన్స్ కూడా ఉన్నాయి. నేను ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ మీరు ఫ్రీగా వెళ్ళినా, 250 రూపాయల టికెట్ మీద వెళ్ళినా దర్శనం ఒకటే. స్వామివారికి దగ్గరగా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఆలయం లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది, కానీ వీడియో తీయకూడదు. ఇక్కడ నుంచి లోపలికి వెళితే గర్భాలయం చేరుకుంటాం. స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్నది ప్రపంచంలోని అతి పెద్ద విష్ణుమూర్తి విగ్రహం. ఇంతటితో నా యాత్ర పూర్తయింది. రంగనాథ స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో పంచభూత లింగాలలోని జలలింగమైన జంబుకేశ్వరం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. తరువాత జంబుకేశ్వరం వీడియో వస్తుంది.